నువ్వొకదానివి టెన్షన్ లో అసిడిటీ ఎక్కువై కడుపు గడబడలాడుతోంది. నీ కాళ్ళు మొక్కుతా తల్లి, దయించి నన్ను వదిలే. ఈ రౌడీయిజం గీడీయిజం వదిలేసి బస్ స్టాండ్ లో బఠానీలు అమ్ముకుంటాను, నన్ను వదిలే. ఓకే ఓకే, కూల్ డౌన్. నీ ఏరియాలో నీకంటే పెద్ద రౌడీ ఎవరు? మున్నా అలియస్ చోటా బుల్లెట్ ఉరఫ్ మున్నా భాయ్. చూసావంట్రా కర్రోడికి సూపర్ ఫిగర్ దొరికింది. కాశీ, అన్నతో మాట్లాడడానికి వచ్చాను. పచ్చీస్ లాక్ దేతా క్యా ఉడా దేతా సాలేకు. పచ్చీస్ లాక్ జాదా అన్న. తను ఏ తుమ్ చల్ బాద్ మే ఫోన్ కర్నా. అచ్చా భయ్యా. ఎరా జిందా, ఎవర్రా ఈ అమ్మాయి? అన్నా అది మున్నా, నేను నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. రే నువ్వు బయటకు వెళ్ళరా అన్నా. అది ఎల్లు బే రా, పర్సనల్ గా మాట్లాడాలంట రా రా. ఐ లవ్ యు, యు మస్ట్ లవ్ మీ. కానీ మరి జిందా, ఆ కర్రోడుతో భేటీ అయిందే ఈ ఎర్రోడ్ని మీట్ అవడానికి. రే కాసే, ఆ జిందా గారిని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోమని చెప్పు. మొదటిసారి నన్ను చూడగానే గట్టిగా కావలించుకుని అలా అయ్యో ఉంది. రే కర్రోడా, అన్నేదో పని చేయాలట. అదేరా, ఏదో మాట్లాడే పని ఉందిట, నువ్వు ఇంటికి వెళ్ళు. కాశీ, నా లవర్ని ఒంటరిగా వదిలేసి ఇంటికి వెళ్ళాలంటే చెప్పేది నీకరా. రే పంపించండి, పంపించండి. నేను కాసేపు ఇక్కడే ఉంటాను, నన్ను పంపించద్దు. నేను నిన్ను నేను అందగాలేనా? నేను నీకు నచ్చలేదా? అది కాదు అది కాదు, నేనేమో రౌడీని మూడు నాలుగు మడ్డలు చేశాను. అది కాకుండా రౌడీ సెటిల్ లిస్ట్ లో నా పేరుంది. నువ్వు నన్ను మూడు మర్డర్లు చేసావు కదా, అందుకే అందుకే నువ్వంటే నాకు ఇష్టం. ఇంకొక్క మర్డర్ మాత్రం చేసి పెట్టు, ఆ తర్వాత లైఫ్ లాంగ్ నీతో సెటిల్ అయిపోతాను. మర్డరా? ఎవరిని? గాంధీ, సుభాష్ చంద్ర గాంధీ. మామూలు కాదురా, ఎక్కడరా పంచినా కొడుకు? ఆ నా కొడుకు లాక్కరేంట్రా, ఇది వెనక మనం అందరం అయిపోతావరా. రే నేను ఇక్కడ సబ్జెక్ట్ గా పంపిస్తా అన్నయ్యా, పంచినా కొడుకు ఎక్కడున్నాడు, వెళ్ళి లాక్కరేంట్రా. You must love me because I'm very, very bad. దయచేసి నా మాట వినమ్మా. వాడి నుంచి తప్పించుకోవాలంటే మనకు ఒకే ఒక దారు ఉంది. ఎవరికి తెలియకుండా మనిద్దరం ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోదాం. ఊరు వదిలిపెట్టి మరెందుకు వెళ్ళాలి? వాణ్ణే తరిమేస్తాను, చూస్తూ ఉండండి. ఏ రావే. ఏ ఇందిరా, లిసన్ టు యువర్ డాడ్ యా, ప్లీజ్. మూసుకొని రావే. అవును సార్, బార్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ ఇంగ్లాండ్, మల్టీమిలియనర్ సార్. వీడి ఒరిజినల్ ఆఫీస్, మ్యాన్షన్, వీడు ఉంటున్నది అంతా లండనే సార్.
ఇతను రెండేళ్ల క్రితం ఇలా ఉండేవాడు కాదు సార్, చాలా డిఫరెంట్ గా ఉండేవాడు. నమస్కారం. నమస్కారం. నమస్తే. నమస్తే. నమస్కారం. Hello, I'm calling from London. How are you, baby? Yes? Yeah, yeah, I'm good. Yeah? Yes, yes, you are right, ma'am. 1 minute, baby, I'll call you later. Hello, everybody. Miss Kumuda, yavari tella kosam? Mr. Sadhu, they are the delegates of the company we were talking about. Hello, hello. How do you do? Hello. Hello, hi. How do you do? Hello. Here's Mr. Sadhu, close friend of our MD. Yes, too much close. Yeah. Oh, that's great. What is that box? This is a small present for your MD. It's a Swiss watch. Oh, this is costly? Excuse me. Give it to me. It's for him. Oh, very expensive. Wait. Even though he's born in England, he likes India. He loves India. I'll give one item. Give that, my boss. Your work be done. What's this? No, this is Indian soil. Indian soil? Yeah. Oh, what's that? What is that? Soil means mutti, 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 mutti. The powerful mutti. No, I can't take this. No. You don't know my boss. My boss, he loves India. He talks India. He sleeps India. He dances India. He cries India. He eats India. It's something India. You don't know India. India is my boss. Sits only in London. ఈ తెల్లదొరలేని మన దెబ్బకి జంప్ అనుకుంటా, మనకి ఐటమ్ దొరికేసింది కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. నమస్తే. ప్లీజ్ బీ సీటెడ్. వి హావ్ అ స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ సర్. ఓ థ్యాంక్ యూ. వాట్ ఇస్ దిస్? ఇండియన్ సాయిల్. ఇండియన్ సాయిల్? Yes, ఇండియన్ సాయిల్. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ రియలీ టచ్డ్. థ్యాంక్ యూ ఫర్ ద ఇండియన్ సాయిల్. ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ. టెల్ మీ, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? దీస్ ఆర్ ద డీటెయిల్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ సర్. వుడ్ యూ లైక్ మీ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యూ? నో, నాట్ నెసెసరీ. గివ్ ఇట్ టు మీ. ఐఎమ్ అప్రూవింగ్ యువర్ ప్రాజెక్ట్. ఓకే, దట్స్ గ్రేట్. మీ యోగ్యతని చూసి కాదురా, మట్టిని చూసి. Yeah. Please. Thank you, sir. Namaste. Namaste. నా జన్మభూమి మట్టి తీసుకొచ్చారు. మన ఊళ్ళో కాళ్ళకు మట్టి అయితే వెళ్ళి కాళ్ళు కడుకురా, డర్టీ ఫెలో అంటారు. అలాంటిది మీరు ఆ మట్టిని కళ్ళకు అద్దుకుంటున్నారే. అమ్మా, తల్లి ఊళ్ళో ఉన్న బిడ్డ తల్లిని తంతుంది, గొడవ చేస్తుంది. తల్లి ప్రేమ విలువ ఏంటో తనకి తెలియదు. కానీ తల్లికి దూరంగా బ్రతుకుతున్న బిడ్డకి మాత్రమే తెలుసు తల్లి ప్రేమకి ఎంత విలువ ఉందో. నేను నా తల్లికి దూరంగా బ్రతుకుతున్న దురదృష్టపు బిడ్డనమ్మా, దురదృష్టపు బిడ్డని. I'm sorry, sir. It's okay. దీని జాగ్రత్తగా నా లాకర్లో పెట్టు. ప్లీజ్ కేర్ఫుల్లీ. ఓకే. హలో బ్రదర్. హా బ్రదర్, హౌ ఆర్ యూ? ఫైన్. ఏంటి సడన్ గా ఫోన్ చేసావు? ఏం లేదు, అర్జెంట్ గా 2 మూటల మట్టి లండన్ కి సప్లై చేసే. మట్టా? మొన్నే కదా 2 మూటలు పంపించాను. అసలు మీ బాసు మట్టిని ముద్దలు చేసి మింగుతున్నాడా, లేకపోతే రొట్టెలు చేసుకుని తింటున్నాడా? తింటాడో పార వేసుకుంటాడో ఇంకెక్కడ పెట్టుకుంటాడో మనకెందుకు? నాకు మాత్రం వర్కౌట్ అయింది. నేను మట్టి ఇస్తున్నాను, నా ఇంటి నిండా ఫారెన్ సామాన్లు నింపుకుంటున్నాను. మొన్న నాకు ఐడియా వచ్చింది. ఏంటది? ఇండియా నుంచి లండన్ కి మట్టి పంపించాలంటే 50,000 రూపాయలు అవుతుంది. మట్టి అన్ని చోట్ల ఒకేలా ఉంటుంది కదా, అందుకని లండన్ మట్టినే ఇండియా మట్టి అని చెప్పి ఆయనకి ఇచ్చేసే. ఆయనకి ఏం తెలుస్తుంది? ఎలా ఉంది ఐడియా? ఓరి సింగిరిపిడి జార్బండు, నేను నీకంటే ముందు పుట్టానరా. ఆ ఐడియా ముందే నాకు కట్టింది. ఒకసారి ఇలాగేస్తే ఏం జరిగింది తెలుసా? ప్రపంచంలో మట్టి అనేది అన్ని చోట్ల ఒకటే కదా. ఈ మట్టి అక్కడ ఇచ్చేస్తే ఆయనకి ఇండియాకు ఫారెన్ లో తెలీదు. మనం ఇది ఇచ్చేసి వర్కౌట్ చేసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. Yes. ఇండియా మట్టి సార్, మీకోసం తీసుకొచ్చా. ఇండియన్ సాయిల్? యూఆర్ రియలీ గ్రేట్. ఏలే సార్, ఇది తీసుకొని నాకు ప్రమోషను, శాలరీ పెంచండి, వరల్డ్ టూర్ టికెట్ ఇస్తే, అట్లాగే 4 బాటిల్స్ విస్కీ ఇస్తే. ఇది ఇండియన్ సాయిల్ లేదే? ఇది ఇండియా మట్టి సార్, కన్ఫర్మ్. ఇది నిజంగా ఇండియన్ సాయిల్ కాదు. కింద తీసేటప్పుడు చూసారేంటి?
ఇది ఇండియన్ సాయిల్. ఎలా చెప్పగలరా సార్, అది ఇది ఒకటే కలర్ కదా సార్? తేడా చూపించాలా నీకు? అవును సార్. చేతులు చాచు. ఇది కూడా సార్, మొన్న గోర్లు కట్టేసి ఇదోటి సార్ నాకు వస్తారు. ఇది ఇండియన్ సాయిల్, చేపట్టు. చల్లగా ఉంది సార్. చల్లగా ఉందా? ఉంది సార్. ఇది ఈ దేశపు మట్టి, బ్రిటిష్. ఇండియా మట్టి చల్లగా ఉంది సార్, లండన్ మట్టి మండిపోతుంది సార్. ఇండియన్ సాయిల్ ఔషధం.